కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం లంకా ప్రవేశం. నేనెవరో తరువాత చెబుతాగాని ఇంత వికారంగా ఉన్న నువ్వెవరో చెబుతావా అన్నాడు హనుమంతుడు ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా. ఎదుటివాని నిబ్బరానికి ఆ పర్వతదేహం నివ్వెరపోయింది. నేనీ లంకానగరానికి అధిదేవతని, లంకేశ్వరి ఆజ్ఞానువర్తిని, ఈ నగరాన్ని కనిపెట్టుకుని ఉన్నాను. దుర్భేద్యమైన ఈ లంకలోకి నా కన్ను కప్పి చొరబాడాలని చూస్తావా? ప్రాణాలమీద ఆశ ఉంటే నీ సంగతి వివరంగా చెప్పు అని గర్జించింది ఆ ఆకారం. హనుమంతుడు ఎంతో సాత్వికంగా, నేను వానరుణ్ణి, లంకానగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను, అందుకని చూడకుండా వెళ్లను అన్నాడు. ఆ మాటలకు ఉక్రోషంతో భూమి ఆకాశాలు దద్దరిలేలా పెడబొబ్బలు పెట్టింది లంకిణి. తీవ్ర క్రోధంతో అరచేతిలో హనుమంతుని ఒక్క చరపు చరిచింది. కపివీరుడు చరించకపోగా కుడిపిడికిలు బిగించి ఒక్క పోటు పొడిచాడు. ఆ ఒక్క ఘాతానికే ఆ పర్వతాకారం నేలకు ఒరిగింది. హనుమంతుడు జాలిపడి ఆమెను లేవనెత్తి నిలబెట్టాడు. ఆ రాక్షసి అప్పటికే కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. కనురెప్పలు బరివెక్కే. ఏదో గతస్మృతి జ్ఞాపకం వచ్చినట్లు హనుమవైపు గౌరవభావంతో చూసింది. ఓ వానరోత్తమ, మహానుభావులు మంచి మనస్సుతో ఆర్తులను సమాదరిస్తారు. నాకు ప్రజాపతి బ్రహ్మమాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయనే ఈ లంకా నిర్మాణానికి మూలం. ఏ మహాశక్తి అయితే నన్ను జయిస్తుందో ఆ శక్తి వల్లనే లంక నాశనమవుతుందని శాసించాడు. నువ్వు నన్ను అవలీలగా జయించావు. ఈ పాపిష్టి పని నుంచి విముక్తిని కలిగించావు. ఇంక నీకీ నగరంలో తిరుగులేదు. మహాసాధ్వి సీతామ్మవారిని అపహరించి వినాశనాన్ని స్వయంగా మూటకట్టుకుని తెచ్చాడు రావణుడు. స్వేచ్ఛగా లోపలికి వెళ్లి యథేచ్ఛగా సీతాన్వేషణ సాగించు అని చెప్పింది. రాక్షసి లంకిని చేతులు జోడించి విముక్తురాలై అనంతవాయువులలో కలిసిపోయింది. హనుమంతుడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఆమె మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆనందపడ్డాడు. నూతనోత్సాహంతో ద్వారం వైపు నడిచాడు. అలా వెళ్లడం ఇష్టంలేక ప్రాకారం మీదుగా వామపాదం లోపల పెట్టాడు. ఆ పాదం శత్రువు శిరస్సుని అణిచివేస్తున్నట్లుగా తోచింది. రాముని పనిపై వచ్చిన హనుమ పాదముద్ర రావణిని లంకలో పడింది. రావణిని అధఃపతనానికి తొలి అడుగు పడింది. హనుమంతుడు టీవీగా రాజవీధిని సాగుతున్నాడు. రాక్షస వీరుల కోలాహలం ఆరంభమైంది. ఈ మహాప్రాణిని వింతగా చూస్తున్నారు. లంకానగర వీధుల్లో చల్లిన సుగంధ జలసౌరభాలు కపివీరిని సోకుతున్నాయి. నడుస్తుంటే రాత్రివేళ వికసించే పూల పరిమిళాలు గాలిపై కదులుతూ ఆయనకు స్వాగతం పలుకుతున్నట్టున్నాయి. రత్నాలు పొదిగిన గవాక్షాలతో ఆకాశాన్ని తాకుతున్న సౌధాలు వీధికి ఇరువైపులా నిలబడి ఉన్నాయి. చీకట్లు చిక్కబడ్డాయి. ఉన్నట్టుండి అన్ని భవనాలలోనూ ఒక్కసారిగా దీపాలు వెలిగాయి. రాజవీధి పట్టపగలుగా వెలగసాగింది. కొన్ని భవనాల్లో రంగురంగుల కాంతులు వింతగొలుపుతున్నాయి. అక్కడ అప్సరసలను తలపించే రాక్షస కాంతలు పూలమాలలతో, గీత వాద్య గోష్ఠులతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉంది. ఆ దృశ్యాలలో లీనమై ఆస్వాదిస్తున్న రాక్షస వీరుల ఆహ్లాద రవాలు, గర్జనలను తలపిస్తున్న నవ్వులు వినవస్తున్నాయి. హనుమ కళ్లతో చెవులతో పరిశీలనగా గమనిస్తున్నాడు. కొన్నిచోట్ల ఉదాత్త అనుదాత్త స్వరాలతో వేదాధ్యయనం చేస్తున్నవారు కనిపించారు. మరికొన్ని చోట్ల లంకేశ్వరిని వేవేల విధాల స్తోత్ర పాఠాలతో స్మరిస్తున్నవారున్నారు. కపివీరుని చూపు నుంచి చిన్న ఆకు కూడా తప్పించుకోవటం లేదు. నడిచి నడిచి రావణ అంతఃపురం దాకా వచ్చాడు. ఆ ముఖద్వారం లంక వైభవానికి ప్రతీకగా ఉంది. అడుగడుగున శైవ సంప్రదాయం కనులకు కడుతోంది. ఒక మహాశిల్పి నిర్మించిన పనితనం అణువణువున సాక్షాత్కరిస్తోంది. క్రోధం ఆతృత ఆవరించి ఉన్న హనుమంతుడు కొంతసేపు అన్నిటినీ పక్కనబెట్టి అక్కడి విశేషాలను వీక్షించసాగాడు. అన్ని దిక్కులను జాగ్రత్తగా పరికిస్తున్నాడు. పువికి దిగిన స్వర్గం. హనుమంతుడు ఒళ్లంతా కళ్లు చేసుకుని జానకి జాడకై చూస్తున్నాడు. లంకేశ్వరి అంతఃపురంలో అడుగుపెట్టిన హనుమ శ్రద్ధగా గమనిస్తూ నడుస్తున్నాడు. జటాధారులు, స్వాధ్యాయ దీక్షలో ఉన్నవారు, బోడితల్లవారు, జింక చర్మధారులు, పొట్టివాళ్లు, పొడుగువారు, మహాకాయులు, ఒంటికన్ను రాక్షసులు, వికృత ముఖాలవారు, కారు నలుపువారు, ఇలా ఎన్నో రకాల వాళ్లున్నారు. వారిని గమనిస్తూ హనుమంతుడు ముందుకు నడుస్తున్నాడు. ఖడ్గధారులు, ధనుర్ధారిణులు, అగ్నికుండాయుధులు లాంటి
రక్షకగణం అతిభద్రంగా కాపుకాస్తోంది. అంతఃపురం చుట్టూ సరోవరం ఉంది. అది తెల్లని పద్మాలతో నేలకు దిగివచ్చిన నింగిలా ఉన్నది. వీణుల విందైన వాద్యగాత్ర సంగీతం అక్కడక్కడా వినవస్తోంది. లంకేశ్వరుడి గజశాల నిండుగా ఉన్నది. శరత్కాల మేఘాల వలె తెల్ల ఏనుగులు లెక్కకు మించి కనిపిస్తున్నాయి. వివిధ రకాలైన రథాలు వరుస క్రమంలో నిలబడి ఉన్నాయి. ఆ పక్కనే గుర్రపుశాల ఉంది. వాటి సకిలింతలు యుద్ధరంగాన్ని గుర్తుచేస్తున్నాయి. వీటన్నింటినీ దాటి లోపలకు నడిచాడు హనుమ. రాత్రి పొద్దుపోయింది. పాపాలను నశింపచేసి లోకానికి చల్లని వెన్నెలను ప్రసాదించే చంద్రుడు ఆకాశమధ్యానికి వచ్చాడు. దానితో సముద్రం కలవరపడింది. కెరటాలు మరింత ఎగిసిపడుతున్నాయి. సమస్త భూమండలాన్ని చల్లని కాంతితో ప్రకాశింపచేసే సుధాకరుడు ఆలమందలో నందిల మందరపర్వతంపై లక్ష్మీదేవిలా, వెండి పంజరంలో రాయంచలా, మందరగిరి గుహలో సింహంలా, మదపుటేనుగు మీది మహావీరునిలా వెలిగిపోతున్నాడు. కళలు నిండని శశాంకుడు, వాడికొమ్ముల వృషభరాజుల, బంగారు తొడుగులున్న దంతాలు గల గజేంద్రునిలాగా ఉన్నాడు. లంకానగరమంతా మత్తులో జోగుతున్నట్టుంది. కామ వ్యవసాయ పరవశిస్తున్నట్లున్నది. తంత్రీవాద్య సంగీత నేపథ్యంలో వెన్నెల వెలుగులో మగలు మదవతులకు చేరువవుతున్నారు. అశ్వారూఢులై కొందరు నగరానికి కాపుగా తిరుగుతున్నారు. కొలువు పూర్తి చేసుకుని తమ నివాసాలు చేరిన రాక్షస వీరులు ఆయుధాలను పక్కన పెట్టి ఒళ్లు విరుచుకుంటున్నారు. కొందరు మగువులు వచ్చిన తమ భర్తలను ఆదరంగా లోపలకు తీసుకువెళ్తున్నారు. కొందరు ఎదురుతెన్నులు చూస్తూ నిట్టూరుస్తూ కనిపించారు. పానగోష్ఠిలో ఉండే ఎన్నో వికారచేష్టలను హనుమంతుడు చూశాడు. ఆకాశంలో నక్షత్రాల వలె స్వచ్ఛంగా సిగ్గులు ఒలికిస్తూ ప్రియపరిశ్వంగంలో తన్మయులై కొందరు కనిపిస్తున్నారు. చంద్రకాంతిలో మచ్చల కొందరు బెరుకుబెరుకుగా తోచారు. ఎన్నో రకాల ముఖాలు, రకరకాల నవ్వులు, ఎన్నెన్నో చూపులు. ఎక్కడా సనాతన ధర్మసాధు గుణవతి జానకీమాత జాడ కనిపించలేదు. హనుమంతుని మనస్సు శోకతప్తమైంది. అంతఃపురంలోని మహాసౌధాలపై దృష్టి సారించాడు. విభీషణ కుంభకర్ణుల భవనాలను సాకల్యంగా చూశాడు. రావణ సేనానులైన హస్త మహోదర, మహాపార్శ్వ విరూపాక్ష, విద్యుజ్జిహ్వ విద్యున్మాలి, సుఖ శారణ వజ్రదంష్ట, జంబుమాలి సుమాలి, రశ్మికేతు సూర్యశత్రు, వజ్రకాయ ధూమ్రాక్ష, ద్విజిహ్మ కరాళ, హస్తిముఖ శోణితాక్ష, హ్రస్వకర్ణ ధ్వజగ్రీవాది ప్రసాదాలలో జాగ్రత్తగా పరిశీలించాడు. ఇక రావణుని భవంతి మిగిలింది. హనుమంతుడు అటుగా నడిచాడు. ఆ భవనం మహావీరుల ప్రత్యేక రక్షణలో ఉంది. సాయుధులైన సేన రెప్పవేయక అప్రమత్తంగా ఉన్నారు. రావణ్ణి మందిరం సకల వైభవాలకు నిలయంగా ఉంది. మేరుపర్వతాన్ని తలదన్నేటంత ఉన్నతంగా ఉన్నది ఆ సౌధం. లోపలి అపురూపమైన వర్ణచిత్రాలు నిండిన ప్రదర్శనశాలలు, క్రీడాగృహాలు, జలక్రీడా సరస్సులు, నగిశీలు చెక్కి వజ్రవైఢూర్యాలు పొదిగిన పల్లకీలు, ఒకటేమిటి, వైభవానికి నిర్వచనంలాగా ఉన్నది. గోడలలో పొదిగిన అమూల్యమైన రత్నమాణిక్యాలను చూస్తుంటే భూమిపై సంపదంతా అక్కడే ఉన్నట్టుంది. బంగారు వస్తువులు తప్ప మామూలువి కనిపించడం లేదు. భవనంలో వీణా మృదంగనాదాలు కర్ణపేయంగా వినవస్తున్నాయి. రావణ్ణి ఉన్నత సౌధాన్ని చుట్టుకుని మరెన్నో భవనాలు ఉన్నాయి. వాటిలో ఆయుధశాలలు, వస్తువుశాలలు, వాహనశాలలు ఉన్నాయి. సుఖసౌఖ్యాలతో పాటు వాస్తుశాస్త్ర మర్యాదలను అతిక్రమించకుండా వాటిని నిర్మించినట్లు స్పష్టమవుతోంది. హనుమంతుడు ఆతృతగా, ఆశ్చర్యంగా వాటిని గమనిస్తున్నాడు. దానవ మహాశిల్పి మయుడు రచించిన నిర్మించిన కట్టడాలే అవన్నీ కూడా. అణువణువు శోధించి ముందుకు సాగిన హనుమంతునికి లంకాపురి భువికి దిగిన స్వర్గంలాగా తోచింది. భవనాలే కాదు, ప్రకృతి సైతం రమణీయంగా ఉన్నది. ఎక్కడ చూసినా పుష్పలతా గుల్మాలే. తరువులు వాటికి పెనవేసుకున్న లతలు, లతల నిండా పూలు, తరువులకు మధుర రసభరిత ఫలాలు. పుష్పక విమానం. లంకానగరాన్ని పరిశీలనగా గమనిస్తున్న కపివీరుణ్ణి ఆ నగర వైభవం ఆశ్చర్యచకితుని చేస్తోంది. బహువిధ ధాతువర్ణ శోభితమైన పర్వత శిఖరంలా పుష్పక విమానం కనిపించింది. అది రాజహంసను తలపిస్తోంది. పుష్పకంలో ఎన్నో అంతస్తులు. దాని గోడలు, రెక్కలు నగిశీలతో ఎంత చూసినా తెనివితీరని విధంగా ఉన్నాయి. రత్న వైఢూర్య మరకత మాణిక్యాలు పొదిగిన రకరకాల సువర్ణ విహంగాలు పుష్పక చిత్రశాలను అలంకరించి ఉన్నాయి. ఆ విమానంలో సరోవరం ఉంది. అందులో కలువపూలు నక్షత్రాల వలె గోచరిస్తున్నాయి. జలక్రీడలకు అనువైన సాధన సామగ్రి మొత్తం
అక్కడ అమర్చి ఉంది. అది గగనవీధిలో సాగుతుంటే సకల సౌకర్యాలు కల ఒక మహాసౌధం అలవోకగా వెళుతున్నట్లు ఉంటుంది. తీవ్ర తపస్సుతో కుబేరుడు పుష్పక విమానాన్ని సంపాదించుకున్నాడు. రావణ్ణి అపురూపమైన వైభవ సంపదలో పుష్పకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముల్లోకాల నుంచి లంకేశ్వరుడు చెరపట్టి తెచ్చిన సౌందర్యవతులను వేర్వేరు భవంతులలో హనుమంతుడు చూశాడు. లంకాధీశుని బలపరాక్రమాలకు లొంగిపోయిన వారు కొందరు, వాటికి వ్యామోహితులై వసులైన వారు కొందరు. బంగారు జలతారు తెరలు గవాక్షాలకు వేలాడుతున్నాయి. ఎక్కడ చూసినా నవరత్నరాశులే, అంతటా సుగంధ పరిమళాలే. నృత్యగాన గోష్ఠులతో అలసిసలసి నిద్రిస్తున్న వనితలు రత్నదీపకాంతిలో సుందరంగా కనిపిస్తున్నారు. వారంతా రాత్రివేళ ముకుళించుకుపోయి ముద్దకట్టుకున్న అరుణకమలాలను తలపిస్తున్నారు. వారి ముఖాల మీద భుజాలపైన పిల్లగారికి కదులుతున్న ముంగురులను తుమ్మెదలను ధిక్కరిస్తున్నాయి. గాఢ నిద్రలో ఉన్న సుందరీమణుల నుదుటి తిలకం చెదరిపోయి కనిపిస్తోంది. ఆచ్ఛాదనలు తొలగి ఉన్నాయి. ఆభరణాలు అస్తవ్యస్తమై కనిపిస్తున్నాయి. కొందరి గుండెల మీద మృదంగాలు ఉన్నాయి. గాఢ నిద్రలో ఉన్న కొందరి చీర చెరగులు జెండాల వలె రెపరెపలాడుతున్నాయి. వారి మధ్య రాక్షసేశ్వరుడు చుక్కల మధ్య చంద్రుని వలె ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఎందరు నారీమణులు, అందరూ సుందరాంగులే. ఇందరు సుందరీమణులు తన అధీనంలో ఉన్నా రావణుడు సీతాపహరణం చేశాడు అంటే ఆమె వీరందరినీ తలదన్నే సౌందర్యవత అయి ఉండాలి అనుకున్నాడు హనుమంతుడు. కపివీరునికి ఈ శత్రుస్థానం వింతగా ఉంది. రావణ్ణి మనసేమిటో అసలు అర్థం కావటం లేదు. రెప్పవేయక అణువణువు గాలిస్తూ ఆ మందిరంలోనే మరో మండపంలోకి నడిచాడు. అక్కడ సువిశాలమై స్ఫటికమణిరత్న కాంచనమైన శయ్య కనిపించింది. సుగంధ పరిమళం సర్వత్రా కమ్ముకుని ఉన్నది. స్వచ్ఛ ధవళ వస్త్రాలతో దివ్యాభరణాలతో సుందర పర్వతంలాగా మత్తు నిద్రలో ఉన్న రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు. కొంచెం ఎత్తుగా ఉన్న స్తంభం మీదకు కుప్పించి లంకేశ్వరుణ్ణి పరిశీలనగా చూశాడు. మినుములు రాసిపోసినట్టు ఉన్న నల్లని దేహం, మదించిన ఏనుగు తొండాల వంటి చేతులతో ఉన్నాడు. కారుమేఘంలో మెరిసే మెరుపు వలె ఆ దేహం మీద మణిరత్న భూషణాలు కాంతులు ఇనుతున్నాయి. వింజామరలు వీస్తూ ఇద్దరు సుందరాంగులు ఇరుపక్కలా నిలబడి ఉన్నారు. రావణుని సరసన బంగారు ఛాయతో అతిలోక సౌందర్యరాశి కనిపించింది. ఆమె మండోదరి. ఆమెను చూడగానే హనుమంతుడు ఒక్కసారి ఒళ్లు విరిచి స్తంభం నుంచి కిందకు దిగి విజయగర్వంతో తోకను ముద్దుపెట్టుకున్నాడు. కుప్పిగంతులు వేస్తూ వానర నైజాన్ని ప్రదర్శించాడు. కపివీరుడు మండోదరిని చూసి జానకీదేవి అనుకున్నాడు. లెప్త పాటలో హనుమ మనసు వెలిగింది. సిగ్గుతో కుంచుకుని పోయాడు. భ్రమ తొలగి మనసు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. శ్రీరాముని అర్థానికి జానకీమాత ఈ అసురుణ్ణి కన్నెత్తి కూడా చూడదు. లంకలో, అంతఃపురంలో, రావణుని శయ్యామందిరంలో, అబ్బా ఎంత నీచమైన ఊహ అని తనను తాను నిందించుకున్నాడు. ఈమె అనేకానేక రావణ పత్నులలో ఒకటి అయి ఉంటుంది. మళ్లీ గాలింపు మొదలుపెట్టాడు. పానశాలలు, వాటికి అనుబంధంగా భోజనశాలలు, వాటిని ఆనుకుని పాకశాలలు ఉన్నాయి. అక్కడ లేళ్లు, దుప్పులు, అడవిదున్నలు, వరాహాలు ముక్కలుగా నరికి మాంసఖండాలుగా కనిపించాయి. కోళ్లు, నెమళ్లు, రకరకాల పక్షులు చచ్చిపడి ఉన్నాయి. కొన్ని పక్షులను యథాతథంగా నిప్పుల మీద కాల్చిపెట్టారు. రకరకాల పానపాత్రలు, వాటిలో మద్యశేషాలు వెదజల్లే వాసన వెగటుగా ఉంది. వాటి పక్కన నంజుళ్లకు మాంసభక్ష్యాలు, వేపుళ్ళు సగం తిని వదిలినవి గుట్టలు గుట్టలుగా కనబడుతున్నాయి. నిర్వేదం. లంకానగరంలో రాత్రివేళ అంతఃపురాలలో వెదుకులాటలో ఎన్నో చూడరాని దృశ్యాలను చూశాడు హనుమంతుడు. పరస్త్రీని కన్నెత్తి చూడడమే పాపంగా భావించే హనుమ గాఢ నిద్రలో రకరకాల భంగిమలలో ఉన్న స్త్రీలను నిశితంగా చూస్తున్నాడు. మనస్సు చివుక్కుమన్నది. కాని తను అన్వేషిస్తున్నది సీతామాత జాడచుక్క కోసమే కాని వీరిని చూడాలని వ్యామోహంతో కాదు కదా అని సమాధానపడ్డాడు. తన మనసులో ఏ వికారమూ లేనప్పుడు అపరాధభావంతో చింతించాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. పాపపుణ్యాలకు, శుభాశుభాలకు, సుఖాసుఖాలకు మనసే కేంద్రం. ఇందరు స్త్రీలను చూసినా నా బుద్ధి, నా మనసు నిర్మలంగా, నిష్కల్మషంగానే ఉన్నాయి. నేను ఒక ముఖ్యమైన బాధ్యతతో వచ్చాను. ఆ బాధ్యతను నిర్వర్తించడం నా కర్తవ్యం. ఇవన్నీ కర్తవ్య నిర్వహణలో భాగాలు. జానకీమాత స్త్రీజనం మధ్యలో ఉంటుంది కదా,
ఆమె జాడ కావాలంటే అక్కడ వెదుకవలసిందే కదా అని హనుమ సమాధానపడ్డాడు. ఏ చిన్న భవనాన్ని వదలకుండా శోధిస్తున్నాడు. చిత్రమండపాలు, నిశామందిరాలు, శిల్పగృహాలు, ఉద్యానవనాలు అన్నిటినీ గాలించాడు. కాని ఎక్కడా సీతామాత కనిపించలేదు. రకరకాల ఆలోచనలు కపివీరిని కమ్ముకున్నాయి. లంకేశ్వరుని బెదిరింపులకు భయపడి శీలరక్షణార్థం సీతమ్మ ప్రాణత్యాగం చేయలేదు కదా. ఈ వికృత రాక్షసగణాన్ని చూస్తుంటే నాలాంటివాడికే గుండె చెదురుతోంది. వీరందరినీ చూసి ఆ సుకుమారి గుండె బద్దలు కాలేదు కదా. అణువణువు శోధించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఏ మంచి మాట లేకుండా కిష్కింధకు వెళ్లడం ఎలా? కిష్కింధదాకా కాదు, ముందు సముద్రతీరాన నాకై ఎదురుచెన్నులు చూసే అంగదుడికి, జాంబవంతుడికి నా ముఖం చూపడం ఎలా? ఏమైనా సరే సీతమ్మను చూడకుండా లంకను వదలకూడదు అనుకున్నాడు. నిర్వేదమే సకల అనర్థాలకు మూలమనుకున్నాడు హనుమంతుడు. నిరుత్సాహాన్ని వదిలి కొత్త ఆశతో తిరిగి వెతకడం ప్రారంభిస్తాను. మరోసారి రావణంతఃపురాన్ని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెతికాడు వాయునందనుడు. మళ్లీ విచారం ఆయనను ఆవరించింది. బహుశా రావణుడు రామబాణానికి భయపడి సీతమ్మ వారిని సముద్రంపాలు చేసి ఉంటాడు. రాక్షసులకే రాక్షసుడైన రావణుడు ఆమెను ఆరగించాడేమో. పంజరంలోని చిలుకను మెడనులిమి చంపినట్టు ఈ రాక్షసగుణం ఆమెను పొట్టన పెట్టుకున్నారేమో. జానకీమాత ఈ వాతావరణాన్ని భరించలేక రాముని స్మరించుకుంటూ ప్రాణాలు వదిలిందేమో. ఒకవేళ నా ఊహలే నిజమైతే ఈ వార్త రామునికి చెప్పడం ఎలాగా? జానకీమాత గురించి ఇలాంటి సమాచారంతో నేను ఎలా వెళ్లగలను? ఒకవేళ సీతా సాత్విక లేదని రామునికి చెబితే ఆయన ప్రాణాలు ఉండేనా? రామ రామానుజులు లేరని తెలిస్తే అయోధ్యలో భరతశత్రునుకులు వారి తల్లులు ప్రాణాలు వదులుతారు. ప్రాణానికి ప్రాణం ఇస్తానని అగ్నిసాక్షిగా బాస చేసిన సుగ్రీవుడు జీవించి ఉంటాడా? ఒకరి వెంట ఒకరుగా రుమ, తార, అంగదుడు దేహత్యాగం చేస్తారు. మా సీమ సేనాధిపతులు శిఖరాగ్రాల నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడతారు. హనుమంతుని ఊహలు కనుల ముందు దృశ్యాలే కదలాడాయి. ఆయన కనులకు నీటి తెరలు కమ్మాయి. మనసు వికలమైంది. ఆశని ఉత్సాహాన్ని కోల్పోయిన హనుమంతుడు తిరిగి నూతన ఉత్సాహాన్ని పుంజుకున్నాడు. సీతాదేవి కనిపించి తీరుతుంది అని అనుకున్నాడు. కనిపించకపోతే లంక వదిలి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు. నేను ఈ సముద్ర తీరాన అజ్ఞాత జీవితం గడుపుతూ ఉండిపోతాను. సముద్రం ఆవలి తీరాన ఉన్నవారు నా రాక కోసం నిరీక్షిస్తూ ఎంతకాలమైనా జీవించి ఉంటారు. రామకార్యార్థనై వచ్చిన నాపై వారికి అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అవే వారిని జీవింపచేస్తాయి. లేదా ఇక్కడే చితిపేర్చుకుని అగ్నికి ఆహుతెవుతాను. ఇక్ష్వాకువంశం, వానరజాతి నశించడానికి కాదు, నేను సముద్రం లంఘించి లంకాప్రవేశం చేసింది. నా శక్తి సామర్థ్యాలతో రావణుని వధించి కనీసం పగ తీర్చుకున్నానన్న సంతృప్తిని మిగుల్చుకుంటాను. లేదా ఆ రాక్షసుణ్ణి బంధించి పశువుని తీసుకున్నట్లు తీసుకువెళ్లి రాముని పాదాల మీద పడవేస్తాను. కాని దానివలన మనగూడే ప్రయోజనం ఏముంటుంది? కావలసింది జానకీమాత కాని రావణుడు కాదుగదా. హనుమంతుడు పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. ఒక క్షణంలో ఆశ, మరుక్షణంలో నిరాశ దోబూచులాడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద వనం హనుమంతుడి కంటబడింది. అది అశోకవనం. సుందరమైన ప్రవేశద్వారాలతో, కట్టుదిట్టమైన భద్రతతో ఉన్నది. దానిని చూడగానే సీతామాత అక్కడ ఉండవచ్చునని ఆశ అంకురించింది హనుమ మనసులో. అశోకవనం. సుందర సువిశాల ప్రవేశద్వారం నుంచి ఉద్యానవనంలోకి అడుగుపెట్టాడు హనుమంతుడు. సాల, చూత, అశోకవృక్షాలు బారులు తీరి ఉన్నాయి. రకరకాల ఫలపుష్పజాతులు కనులను, జిహ్వను ఊరిస్తున్నాయి. తరుశాఖలపై రకరకాల పక్షులు తమ గోళ్ల నుంచి కలత నిద్రలో చేస్తున్న కలస్వనాలు చెవులకు విందు చేస్తున్నాయి. హనుమంతుడు ఆ వనంలో ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదికి, ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు శాఖాచంక్రమణం చేస్తుంటే వనమంతా పెనుగాలి తాకిడికి లోనైనట్టయింది. ఆ కదలికలకు పక్షులు కలవరపడ్డాయి. చెట్ల నుంచి రాలిన పూలతో హనుమంతుని శరీరం రంగులద్దినట్లు కనిపిస్తోంది. ఆయన వసంతుని తలపించాడు. ఆకులు పువ్వులు రాల్చిన కొన్ని వృక్షాలు నగ్నంగా నిలిచిన ధూర్త స్త్రీల వలె ఉన్నాయి. హనుమంతుడు వత్తుగా ఉన్న చెట్ల మధ్య పూ పొదలలో, కొలనుల దగ్గర, సెలయేటి తిన్నెల వద్ద
పర్వత గుహలలో కొండ కోనలపైన ఆతృతగా వెతుకుతున్నాడు. ఆ వనమధ్యంలో ఉన్న ఎత్తైన శింసుపా వృక్షంపైకి లంఘించాడు. అప్పటికి చంద్రుడు పడమటి కొండకు చేరుకున్నాడు. వెన్నెలలో అశోకవనం ఎంతో శోభస్కరంగా ఉంది. చైత్రరథంలా నందనవనంలా వెన్నెల వెలువలో మునకలు వేస్తున్న ఆ ఉద్యానవనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అంజనీపుత్రుడు. సీతాదేవి లంకలో ఉంటే ఇప్పుడో మరికాసేపటికో నదీస్నానానికి రాక మానదు. తొలి సంధ్యను ఉపాసించడానికి ఆమె తప్పక వస్తుంది అని తలపోస్తూ ఆ వనాన్ని ఆశగా ఆసక్తిగా పరిశీలిస్తున్నాడు హనుమాన్. ఆ శింసుపా వృక్షానికి అల్లంత దూరంలో పగడాలు పొదిగిన స్వర్ణ సోపానాలు, వాటి వెంట ముత్యాలొద్దిన భవనము కనిపించాయి. అది కైలాసగిరిని తలపిస్తోంది. దాని పక్కన ఒక వృక్షం, దాని తిన్నపై ఒక స్త్రీమూర్తి హనుమంతుని కంటపడ్డాయి. మరోసారి హనుమ పొరపడ్డానికి ఆస్కారం వెక ఈసారి పరిశీలనగా చూశాడు. ఆమె ఉపవాస కృషీభూత దేహంతో ఉన్నది. శుక్లపక్ష ఆరంభ దశలో చంద్రరేఖ వలె కళావిహీనంగా ఉంది. ఆమె ముఖం నరకంలో చిక్కుపడిన పద్మల్లా ఉన్నది. ఆమె మూర్తి భవించిన దుఃఖంలా ఉన్నది. ఆమె చుట్టూ రాక్షసీగణం రెప్పవేయక కాపుగా ఉంది. కరడుగట్టిన ఆమె జడ ముందుకు వాలి నల్లతాచులా బుసలు కొడుతున్నట్లుంది. కృషించి రాసిపోసిన శోకంలా ఉన్న ఆమెను చూడగానే కొద్దికాలం క్రితం రావణుడు గగనమార్గాన తీసుకుపోతున్న స్త్రీమూర్తి స్ఫురించింది. ఈ సాధ్వీమణి జానకీమాత అయి ఉండాలి అనుకున్నాడు హనుమంతుడు. ఆమె తపస్వినిలా భయంతో రోషంతో నిట్టూర్పులు విడుస్తున్న భుజంగ వధువులా ఉన్నది. శోకంలో మునిగి నివురు కప్పిన నిప్పులా ఉంది. అపవాదు ఆవరించిన కీర్తిలా, భ్రష్టసిద్ధిలా కలుషితమైన మేధస్సులా ఉన్నది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు భయంకరంగా ఉన్నారు. హనుమంతుడు సీతాదేవిగా భావిస్తున్న ఆమె దేహం సంస్కారం కరువై అలంకారరహితమై మబ్బులు కమ్మిన చంద్రబింబంలాగా గోచరిస్తోంది. అయితే ఆమెలో రామచంద్రుడు సీతాస్వరూపాన్ని వర్ణించిన తీరు కళ్లకు కడుతోంది. ఆభరణాలు లేకపోయినా ఆయా అలంకారముద్రలు స్పష్టమవుతున్నాయి. ఋష్యముఖం మీద తాను చూచినప్పటి పచ్చటి పైట చెరుగు పూర్తిగా మాసిపోయి ఉన్నది. ఆమె దీనావస్థలో ఉన్న మనస్సు దృఢంగా స్థిరంగా ఉన్నట్టు తోచింది హనుమకు. సందేహం లేదు, ఏమాత్రం సందేహం లేదు, ఆమె రాముని ధర్మపత్ని అనుకున్నాడు వాయునందనుడు. ఇంతటి గొప్ప ఇల్లాలు కనుకనే రాముడు అంతగా విచారిస్తున్నాడు అనుకున్నాడు. దయా శోకకారుణ్యాలతో పాటు వియోగబాధ శ్రీరాముణ్ణి అంతగా ఎందుకు వేధిస్తున్నదో హనుమంతునికి బోధపడింది. క్రూర రాక్షస చెరలో పడినందుకు జాలి, కట్టుకున్న ఇల్లాలకి ఇంతటి దురవస్థ కలిగినందుకు శోకం, ఆశ్రయము ఆదరణ లేదనే దయా, హృదయాహ్లాదం కలిగించే ప్రియురాలు కనుక వియోగబాధ ఏకకాలంలో రాముణ్ణి ఆవహించాయని అనుకున్నాడు హనుమంతుడు. రూపలావణ్యం, అంగసౌష్ఠవం, వాటిని మించిన మనోధైర్యం ఇవి సీతారాములను అన్యోన్య దంపతులుగా చేశాయి. ఇంతటి దుఃఖాన్ని భరించి మనగలుగుతున్నారు అంటే వారిద్దరూ ఎంతటి గొప్పవారే ఉండాలి. ఇలా రకరకాలుగా హనుమ తనలో తను తర్కించుకుంటున్నాడు. మిగతా భాగం రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.